వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ భక్తిపూర్వకంగా స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ ఎంఎం కీరవాణి గారికి సాదర స్వాగతం. ఈ సంచిక విశిష్ట అతిథి అధ్యాపకురాలు, ప్రొఫెసర్, ప్రముఖ సాహితీవేత్త కోలవెన్ను మలయవాసని గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. సంగీత దర్శకులు శ్రీ వాసురావు గారికి, శ్రీ జోసిభట్ల గారికి, శ్రీ నిహాల్ గారికి, శ్రీ మధుకర్ గారికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో రసజ్ఞులైన సంగీతజ్ఞులు, వాద్యకారులు నలుగురు స్వాగతం. స్వామివారి ఆశీస్సులతో ఈ సంగీత యజ్ఞంలో పాల్గొంటున్న గాయనీ గాయకులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. సునీత, ఈ సంచిక ప్రారంభించే ముందు ఎందుకో తెలియనటువంటి ఆనందం కలుగుతుంది. ఒక్కొక్కసారి ఆనందానికి కారణాలు తెలియవు. అత్యంతం ఏం చేస్తాం అంటే, కీర్తనలో కానీ, రాగంలో కానీ ఆనంద భైరవులాగా, లేదా స్వరకర్తలో కానీ ఆనంద శబ్దం వచ్చేలాగా నువ్వు చూసుకుని ఒక మంచి కీర్తన సెలెక్ట్ చేసుకుని నువ్వు ప్రారంభించు. మీరు సూచన సలహా ఇవ్వకనే ఇచ్చారు. స్వరకర్తల పేర్లు తలుచుకుంటే ఆనంద్ భట్టర్ గారి పేర్లో తప్ప ప్రస్ఫుటంగా ఆనందం కనిపించే పేర్లు వేరే ఏమీ నాకు జ్ఞప్తికి రావటం లేదు. కాబట్టి ఆనంద్ భట్టర్ గారు కానడ రాగంలో స్వరపరిచిన చాలదా మా జన్మము అనే కీర్తన ఆలపిస్తాను సార్. Thank you.
చిన్నపిల్లలు ఇసుక గూళ్ళు కట్టుకుని అవి నిజమైన ఇళ్లుగా భావించినట్టు, వెర్రితనంతో కొందరు పిచ్చిగంతులు వేసినట్టు మేము అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతూ అసలైన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇన్నేళ్ల జీవితం పూర్తయినా ఇంకా ఆ దేవదేవుణ్ణి సేవించడంలోని పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నాం. మా అజ్ఞానాన్ని తొలగించి మాకు ఆనందాన్ని కలిగించు అని అన్నమాచార్యుల వారు మనందరి తరఫున కలియుగ దైవమైన ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి వేడుకుంటున్నారు. మనం వినబోతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో SVBC చైర్మన్ దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం అభోగి, గానం శరత్ సంతోష్. సుఖము అరయలేము పామర పూచాయలకే భ్రమసితిమయ్యా, హామీది నిజ సుఖము అరయలేము పామర పూచాయలకే భ్రమసితిమయ్యా, హామీది నిజ సుఖము అరయలేము. మనసున బాలు దాగి మదిహించి ఉన్నట్టు ననిచి గిలిగింతకు నవ్వినయట్టు, మనసున బాలు దాగి మదిహించి ఉన్నట్టు ననిచి గిలిగింతకు నవ్వినయట్టు, ఎనసి సంసార సుఖము ఇది నిజము శేసుక తని వంది ఇందులోనే తడబడేమయ్యా, ఎనసి సంసార సుఖము ఇది నిజము శేసుక తని వంది ఇందులోనే తడబడేమయ్యా, ఆమెది నిజ సుఖము అరయలేము పామర పూచాయలకే భ్రమసితిమయ్యా, ఆమెది నిజ సుఖము అరయలేము. నిజమంట పూచి చూచి మెచ్చినట్టు తెమ్మగా శివమాడి తాదేవరైనట్టు, బొమ్మలాట నిజమంట పూచి చూచి మెచ్చినట్టు తెమ్మగా శివమాడి తాదేవరైనట్టు, కిమ్ముల ఈ జన్మమందు కిందు మీదు నేరక పమ్మి భోగములనే తెప్పలదేలేమయ్యా, కిమ్ముల ఈ జన్మమందు కిందు మీదు నేరక పమ్మి భోగములనే తెప్పలదేలేమయ్యా, హామీది నిజ సుఖము అరయలేము పామర పూచాయలకే భ్రమసితిమయ్యా, హామీది నిజ సుఖము అరయలేము. బాలులు ఇసుక గుళ్ళు పసగట్టు పాడినట్టు వీలి వెర్రివాడు గంతు వేసినయట్టు, బాలులు ఇసుక గుళ్ళు పసగట్టు కాడినట్టు పీలి వెర్రివాడు గంతు వేసినయట్టు, మేలిమి శ్రీ వెంకటేశమిమ్ము గొలువకనేము కాలమూరకే ఇన్నాళ్ళు గడిపితిమయ్యా, మేలిమి శ్రీ వెంకటేశమిమ్ము గొలువకనేము కాలమూర
ఊరకే ఇన్నాళ్ళు గడిపితిమయ్యా. ఆనీది నిజ సుఖము వరయలేము, పామర పూచాయలకే భ్రమసితిమయ్యా. ఆనీది నిజ సుఖము వరయలేము, పామర పూచాయలకే భ్రమసితిమయ్యా. ఆమీది నిజ సుఖము వరయలేము, ఆనందం తర్వాత సంతోషం కూడా వచ్చింది. శరత్ సంతోష్, చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు. ఈ ఇంప్రవైజేషన్స్ అన్ని కూడా నువ్వే చేసావా లేకపోతే వసుడెవరు చెప్పారా? అక్కడ పాడి అడిగాను సార్, పాడి ఇలా పాడినా సరే అడిగాను, సో అప్రూవ్ చేశారు. వెరీ గుడ్, చాలా బాగుంది వసుడారు. పాట నచ్చినప్పుడు మనం కూడా కొంత ఓన్ చేసుకుని మనం కూడా మనసులో ఇంప్రవైజ్ చేసుకుంటున్నాం. అలాగే నేను చరణంలా కూడా స్ట్రైక్ అయింది నా పద్ధతిలో. ఇది బొమ్మలాట నిజమంట ఫస్ట్ లైన్ పాడు. బొమ్మలాట నిజమంట బూచి చూచి మెచ్చినట్టు తెమ్మగా శివమాడితా దేవరైనట్టు. బొమ్మలాట నిజం అని పాడు రెండో. బొమ్మలాట నిజమంట మిగతా అంత మామూలే, చిన్న డిఫరెన్స్. అట్లా అనడం వల్ల కొంచెం ఎక్స్ప్రెషన్ బుజ్జగించి చెప్పినట్టు కొంచెం పెరుగుతుంది. అట్లాంటి చిన్న చిన్నవి కూడా చూస్తూ ఉండమ్మా, ఎందుకంటే నీకు పాడగా పాడగా నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. కంపోజింగ్ అంటే కూడా కంపోజింగ్ అండ్ సింగింగ్ రెండు అవినాభావ సంబంధం ఉంది. అది కంప్లీట్గా వేరు కాదు, ఇది కంప్లీట్గా వేరు కాదు, రెండింటికి ఒక వారధి లాంటిది ఉంది. అదే సంగీత జ్ఞానం, అది నీకు బాగా ఉంది కాబట్టి ఇంప్రవైజ్ చేసే కొద్దీ కూడా నీలో ఉన్న గాయకుడు బాగా షైన్ అవుతాడు. చాలా చక్కగా పాడావు, అభోగి రాగం చాలా బాగుంది వాసురారు, దీనికి సముచితంగా ఉంది. ధన్యవాదాలు మీద. చాలా ఆధ్యాత్మిక కీర్తనలు పాడుతూ ఉంటావు, దీన్ని ఇంకా చాలా చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. నిరంతరం స్వామిని అర్చిస్తూ స్వామి మీద ప్రతిదినం ఓ కీర్తన రాస్తున్నటువంటి అన్నమాచార్యులే, సరిగ్గా నిన్ను కొలవకుండా నా జీవితం అంతా ఇలా వృధా చేసుకున్నాను అని పశ్చాత్తాపడుతున్నటువంటి ఒకనొక కీర్తన ఉంది. మీరు నేను ఎవరైనా పడితే అర్థం ఉంది, కానీ అన్నమయ్య ఇలా పడుతున్నాడంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఆ మీది నిజ సుఖం అరయలేక, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలన్నీ సుఖాలు అనుకుని అసలైన సుఖం ఆ మీద సుఖం ఒకటి ఉంది, పరమాత్మను చేరుకునే సుఖం, కైవల్యం అనే ఒక గొప్ప విషయం ఒకటి ఉంది. అది తెలుసుకోలేక పామరపు ఛాయలకే భ్రమస్థితిమయ్య, అజ్ఞానంతో ఉండి దాంతో మనకి ఏవి బాగున్నాయి అనుకున్నామో ఇవే గొప్పవి అని అనుకుంటున్నాం మనం అని చెప్తూ ఏం చేస్తున్నామో మనం చెప్పాడు ఆయన. ఏం చెప్పాడంటే మనస్సున పాలు దాగి, మనసుతో పాలు తాగడం అంటే అదొక విషయం అనమాట కవికి, ఆ రకంగా చెప్పడం గొప్పతనం. మనసులోనే పాలు తాగేసి నాకు కండలు వచ్చేసాయి, నేను చాలా బాగా అయిపోయాను అనుకున్నట్లుగా కోరి గిలిగింతలు పెట్టించుకుని నవ్వేసి చాలా ఆనందంగా ఉన్నాను అనుకు. మామూలుగా నవ్వు రావాలి ఏదైనా గొప్ప విషయం చేస్తే, అలా కాకుండా గిలిగింతలు పెట్టించుకుని నవ్వాడు అనుకోండి. అనిచి గిలిగింతలకు నవ్వినట్లు పెట్టించుకుని గిలిగింతలకి నవ్వితే అదే ఆనందం అదే సంతోషం అనుకుంటే ఎలాగో అలాగా ఎనసి సంసార సుఖం ఇది నిజము చేయ సుఖ, ఈ సంసారంలో ఉన్న మామూలు సామాన్యమైన సుఖాలన్నీ నిజమనుకుని తనివంది ఇందులోనే తడబడేయమయ్యా, ఇందులోనే తృప్తి పడిపోయేమని చాలా ఆనందంగా ఉన్నాం, చాలా బాగుంది మా వ్యవహారం అని అనుకుంటున్నాం మేము. మనసున బాలు దాగి మతించి ఉన్నట్టు ననిచి గిలిగింతకు నవ్వినయట్టు ఎనసి సంసార సుఖము ఇది నిజము సే సుఖ తని వంది ఇందులోనే తడబడేమయ్యా. అలాగే బొమ్మలాట నిజమంట, బొమ్మలాట అంటే ఆ రోజుల్లో అన్నమాచార్య రోజుల్లో సినిమాలు లేవు, తోలు బొమ్మలాట అని ఉండేది. అందులో మంచి మంచి బొమ్మలు, రావణాసురుడు బొమ్మలు, అవి బూచి బొమ్మలు అంటే రాక్షసుల బొమ్మలు అనమాట, అవన్నీ చూసి అబ్బాయి ఎంత బాగున్నాయి చాలా బాగుంది అని అనుకుని తెమ్మగా శివమాడిత దేవరైనట్టు. ఇప్పుడు కూడా ఉన్నాయేమో తెలీదు, పోనకం పోనడం అంటారు, దేవుడి మీదకి వచ్చాడు అంటారు. అది అధికంగా దేవుడి మీదకి వస్తే శివం ఆడేసి వాడే ఆడేసి సర్భసర్భ సర్భసర్భ ఇలాంటివి ఆడుతుంటారు, నేనే దేవుణ్ణి అనుకుంటున్నాం మేము. అలాగా ఇమ్ముల ఈ జన్మ మందు కిందు మీదు నేరక, ఈ జన్మలో మరి ఏది మంచిదో ఏది చెడుదో ఏది నిజమో ఏది కాదో ఇవేమీ తెలుసుకోకుండా పమ్మి భోగములనే తెప్పలా తేలేమయ్యా, ఈ సామాన్య భోగాలనేటువంటి తెప్పల్లో తేలిపోతున్నాం మేము, పైన నిజమైన సుఖం ఒకటి ఉంది అని మర్చిపోతున్నాం. బొమ్మలాట నిజమంట పూచి చూచి మెచ్చినట్టు తెమ్మగా శివమాడి తా దేవరైనట్టు
కిమ్ముల ఈ జన్మమందు కిందు మీదు నేరక పమ్మి భోగములనే తెప్పలనేలేమయ్యా. ఇది ఎలా ఉంది, ఇంకా ఎలా ఉందంటే బాలురు చిన్న చిన్న పిల్లలు సముద్ర పొట్టుకి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఇసుకతో చాలా బాగా ఇల్లు కట్టుకుని పెద్ద ఇల్లు కట్టాను, చాలా బాగుంది, నేను చాలా నేర్పుతో చేశానని ఆడుకున్నట్లుగా వీలి వర్రి వాడు గంతులు వేసినట్టు. వీలి అంటే మనస్సు నిరంతరం చంచలించేవాడు, వాడు గంతులు వేస్తే ఆనందంతో గంతులు వేసినట్లుగా మేము కూడా గంతులు వేస్తున్నాం. మేలుమి శ్రీ వెంకటేశ మిమ్ము కొలువక, మేము మిమ్మల్ని కొలవకుండా మేము ఏం చేస్తున్నాం, కాలమూరకే ఇన్నాళ్ళు గడిపితీమయ్యా, కాలం ఇలా గడిపిస్తామయ్యా, ఇది మా పరిస్థితి. మరి ఇకనైనా మేము ఆ మీది సుఖాన్ని పట్టుకుని దానికోసం ప్రయత్నం చేయాలి అని ప్రజల కోసం చెప్పాడు. నిజంగా అన్నమయ్య ఇలా చేయలేదు, కానీ తన మీదే పెట్టుకుని చెప్పాడు ఆయన. అయితే మనం అందరం కూడా దాని గురించి కూడా కొంత ఆలోచించాల్సిన సమయం అన్నమాట. బాలులు ఇసుక గుళ్ళు పసగట్టు కాడినట్టు వీలి వెర్రి వాడు గంతు వేసిన ఎట్టు మేలిమి శ్రీ వెంకటేశమిమ్ము గొలుపకనేము కాలమూరకే ఇన్నాళ్ళు గడిపితిమయ్యా. చాలా బాపాడు, మరోసారి శుభాభిను. నిజ సుఖము అరయలేము, సంగీత సాహిత్యాలతో శ్రీనివాసుడి ఆరాధనం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. చూచి చూచి నాకు గడు సోదముగా దయబుట్టి ఏచి నీ సేవే చేసే మా ఇంటికి రావయ్యా. కంటి మిట్టే మీ పొందులు కన్నుల పండుగగాను జంట కొసరుదు మీ సరితలేరగక చిత్తగించి చూడవయ్యా. చెలరేకి దేవులను ఇత్తల నీకే సుత్తులు ఎన్నెని చెప్పేమయ్యా. హరి దగ్గర నీవున్నాడందాక పార నీరు కురుచలు నీ పగుడు గోవిందు మాయా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.